ఇప్పుడు ఎందుకంటే ప్రలోభాలు ఉంటాయండి మీకు సపోజ్ అరవింద్ గారు మీకు బాధ్యత తప్ప చెప్పారు లేదా అక్కడ థియేటర్స్ వాళ్ళతో మీరు కనెక్ట్ అయిపోయి ఫ్రాడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది చేయొచ్చండి ఉంటుంది అండి మాకు భగవంతుడి ఇచ్చిన వరం ఇప్పుడు ఆయనే అంటారు ఎవరి దగ్గరైనా మిగిలిన వాళ్ళ దగ్గర ఎవరినైనా కొనవచ్చు సూర్న కొనలేరని సార్ గత సర్టిఫికెట్ అది పెద్ద సర్టిఫికెట్ కింద ఫీల్ అవుతాను మామూలు సర్టిఫికెట్ కాదండి అంతగా నమ్మి రవింద్ కదె ఆయనకున్న వాటిలో ఏదో కొన్ని సెక్షన్ లో అదే ఏదైనా ఇన్ఫర్మేషన్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఎప్పుడైనా మాట్లాడతారు ఈ మధ్య సరిగ్గా మాట్లాడుకుంటలేదు సరే ఇప్పుడు సరిగ్గా ఏమీ లేదు అదే కరోనా సిచువేషన్స్ లో లేదు దూరంగానే ఉన్నాము మళ్ళీ థియేటర్ లోపునైతే మళ్ళీ మేము ఏదో కాస్త మరి మీకు ఆయనతో ఆ జాబ్ చేసేవాడు జాబ్ లాగా చేసేవాడు కదా సాలరీ ఏమైనా వస్తుందా మీకు అట్లా ఏదో ఇస్తారండి గౌరవం అర్థం ఇస్తారు ఇస్తారండి ఆయన అసలు శాలరీస్ మా ఆఫీస్ స్టాఫ్ కి ఫిఫ్టీ పర్సెంట్ సొప్ ఇస్తారండి చాలా మందికి తెలియదు అంతే అంటే థియేటర్ల కాడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ముగ్గురు నలుగురు ఉంటారండి థియేటర్ లో పనిచేసే కుర్రోళ్ళు ఎక్కువ ఆకతాయిగా ఉంటారండి వాళ్ళే నమ్ముకుని ఉన్నారనుకోండి వాళ్ళకి శాలరీస్ ఇస్తారు ఆకతాయితనంగా మూడు నెలలు మన దగ్గర చేసి మూడు నెలలు వాళ్ళు ఉన్న వాళ్ళని కట్ చేస్తారు ఇది గంటలు గంట ఇస్తారండి బాగానే ఉంటుంది ఊరికే బయట తెలియదు అంతే ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి మీరు కూడా చాలా సినిమాలకి ఈ కలెక్షన్ వ్యవహారాలని మీరే చూస్తారని తెలిసింది నాకు అండి అదే కొన్ని సినిమాలకి ఎక్కువ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తా ఉంటారని చేస్తారండి మంచి కంపెనీలే ఉన్నాయి నాకు మైత్రి మూవీస్ ఆరికాశ్ని సితారా ఆ దత్ గారు అందరికన్నా బాగా అశ్వనీ గారు నా సర్వీస్ ను ఉపయోగించుకుంటారు ఓహో ఆయన పూర్వ టైపు చదువుతారు మిడిల్ లో చదువుతారు రేపు భవిష్యత్తులో ఐదు వందల కోట్ల తీసే సినిమా గురించి కూడా మంచి సెట్లు చెప్తా ఉంటారు నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు అట్లాగా ఫోన్ కూడా చేస్తూ ఉంటారు ఏదైనా డౌట్ ఉంటే అడుగుతారు నేను రెస్పెక్ట్ గానే చెప్తాను వారికి నా అందరికీ బాగా సర్వీసు ఈ సెక్షన్ అంతా నాకు బాగా నేర్పింది పిడి ప్రసాద్ గారని ఆయన నేను బాస్ గానే ఫీల్ అవుతా ఆయన నాకు ఈ అప్పు చెప్పింది మైత్రి వారిని కానీ శ్రీమంతుడి కానించి ఇప్పటి వరకు పది సినిమాలు రిలీజ్ చేశారు పది నేనే చాలా బాగా చూసుకుంటారు నన్ను సొంత మేనమా చూసుకుంటారు ఆ ప్రొడ్యూసర్ లో అంత దేవుడు లాంటి వాళ్ళు నేను బాబు బాబు అనే పిలుస్తాను వాళ్ళని కూర్కండి ఇంటికాడ ఒక వన్ అవర్ టూ అవర్స్ నేను చూసుకుంటాను చూసుకుని ఎంత వచ్చినాయి ఏంటనేది చెప్తే ఏదైనా రెంట్లు డిఫరెంట్లు ఏమైనా ఉన్నాయనుకోండి వారికే చెప్తాను వాళ్ళ సినిమాకి ఈ రెంట్ వేసారండి ఈ రెంట్ డిఫరెన్స్ ఉంది కొద్దిగా చూసుకోండి సార్ అంట సాధారణంగా పెద్ద డిఫరెంట్ ఎవరు వేయరండి అందరికి ఒకే లో వేసుకుంటే వాళ్ళ మాజీ వాళ్ళు వేసేసుకుంటారు కాంట్రవర్సీ మాట్లాడుకుంటే మాట్లాడుకున్నట్టు ఉంటుందండి లేదంటే సాఫ్ట్గానే ఉంటుంది నేనైతే నమ్ముతాను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నావు అన్న భారం మోసేది వాళ్ళండి ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏమీ రాదు మరీ తేడా వస్తే ఏదో కదా ఇంకో సినిమా ఇవ్వటం ఏదో చేస్తారు ఏమండి అదే ఇట్ అయిందనుకోండి వావర్ ఫ్లో అనుకోండి వాళ్ళు ఏదో కష్టం మన ఖర్చులు గిర్చలేని ఫోను ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏదో లెక్కలు ఉంటాయి ఉపాయకారి గాను చూసుకుంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి